ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తులో నా జవాబనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి వాగ్దానం మనకు అనుగ్రహించబోతున్నాడు. మనమందరం జాగ్రత్తగా చదువుకుంటాం. చూడండి, కీర్తన 140:13 వచనం చదువుకుంటాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేదరు. క్రైస్త లడాలెలూయ. ఇక్కడ నీతిమంతుల గురించి, యథార్థవంతుల గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డ యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారని బైబిల్ చెప్తూ ఉన్నది. క్రైస్త లడాలెలూయ. ఒకవేళ అన్యాయంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ప్యాలెస్లో ఉండొచ్చు, అన్యాయంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు రాజులాంటి గృహాల్లో ఉండొచ్చు, గొప్ప గొప్ప వాటిలో ఉండొచ్చు, కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది యథార్థవంతులు ఆయన సన్నిధిలో ఉంటారు. క్రైస్తలడాలెలూయ. దేవుని సన్నిధిలో ఉంటారు యథార్థవంతులు. సుప్రియ దేవుని బిడ్డ, యథార్థవంతులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి అంటే దేవుని సన్నిధిలో, మహారాజు ప్రపంచానికే మహారాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ఆయన సన్నిధిలో నివసించే గొప్ప భాగ్యం. క్రైస్తలో చాలామంది అంటారు నీతికి రోజులు లేవండి, యథార్థతకు రోజులు లేవండి, నటించేవాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, నటించేవాళ్ళు బాగున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ ఆఫీసులో చాలామంది బాస్ రాగానే నటిస్తూ ఉంటారు, అప్పుడు దాకా పని చేయరు. కానీ బాస్ రాగానే అబ్బా ఏదో చేసేసినట్టుగా వచ్చేసి చేతులు కట్టుకుని నిలబడి చాలా వినయంగా నటిస్తారు. ఆయన బాగానే ఏ పోయాడరా మళ్ళీ మన ఇష్టపడి చేసుకుందాం అనుకుంటారు కదా. మీరు చూడండి, అటువంటి వారు ఒక్కరోజున వర్ధిల్లుతారంటే ఒక్కరోజు కూడా వర్ధిల్లరు. ఒకవేళ మనిషిగా ఉన్నటువంటి తన బాస్ను మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేరు. క్రైస్తలడాలెలూయ. కానీ యథార్థవంతులు, బాస్ ఉన్నా లేకపోయినా, యజమాని ఉన్నా లేకపోయినా కదా, ఒక పని అప్పగించినప్పుడు దాన్ని తన పనిగా చేస్తూ యథార్థంగా నమ్మకం చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే దేవుడు వాళ్ళ యథార్థతను చూస్తాడు. మీరు యోసేపును చూసారా? యోసేపుకి ఏదైనా పని అప్పగిస్తే యజమాని ఉన్నా లేకపోయినా, యజమానితో సంబంధం లేదు అసలు ఆయనకి, నన్ను దేవుడు చూస్తున్నాడు, నా యజమాని దేవుడు, ఈ పని ఖచ్చితంగా నేను చెయ్యాలి అని ఎంత కష్టమైన ఎంత శ్రమైన ఐగుప్తు పనులు చేయడం అంటే ఒక ఇశ్రాయేలుడిగా అతనికి చాలా కష్టం, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు, జాగ్రత్తగా అది ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉన్నాడు, 100% నెరవేర్చుకున్నాడు, 100% దాన్ని చేశాడు. అందుకే దేవుడు అతని చేతుల కష్టార్జితను ఆశీర్వదించాడు. యజమాని అతను చూడగానే బా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్పేసి అతన్ని కింద పెట్టలేదు, గొప్పవాడిగా ఆశీర్వదించాడు. ప్రైస్తలనాలూయ. యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే ప్రదేవుని బిడ్డ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, తను చేసిన పని ఖచ్చితంగా చేస్తారు, తన కళ్ళ ముందు దేవుడిని పెట్టుకుంటారు. ప్రదేవుని బిడ్డ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సహోదరుడు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా కొన్నిసార్లు నీకు ప్రతిఫలం రావటం లేట్ అయిపోయిందేమో, నువ్వు ఎంత యథార్థంగా పని చేస్తున్నా నేను లెక్క చేయట్లేదేమో, నటించేవాళ్ళు ఎక్కువ నీ ముందు ఆశ్రదించబడుతున్నారేమో, నటించి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ దీవెనకరంగా మారేమో, నీ హృదయం రద్దలైపోయిందేమో, ఎంత యథార్థంగా డ్యూటీ చేసినా నీకు ప్రతిఫలం రాలేదేమో, ఎంత యథార్థంగా పని చేసినా నీకు రావాల్సినటువంటి పంపకాలు, ఆస్తి పంపకాలు రాలేదేమో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ యథార్థతను చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఆయన సన్నిధిలో నిన్ను స్థాపించబోతున్నాడు, ఆయన సన్నిధిని నెరవేర్చబోతున్నాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టబోతున్నాడు. ఆయన ప్రైస్తలు హల్లెలూయ. ఆయన సన్నిధిలో నిన్ను స్థాపించబోతున్నాడు. అది దేవుడు చేయాల్సిన గొప్ప కార్యం. అందుకని చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టబోతున్నాడు, ఆయన సముఖములో నిన్ను సాక్షిగా చేయబోతున్నాడు. మనుషులు కూలిపోయే ఈ కట్టడాల్లో ఉంటారు, ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినా ఒక్కసారి భూమి కదిలిందంటే ముక్కలైపోద్ది. అది మన కళ్ళ ముందు ఎన్ని వందల వేల అపార్ట్మెంట్ చూస్తుంటాం, కూలిపోయినటువంటి అపార్ట్మెంట్స్ కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన సముఖములో, తన సన్నిధిలో, తన ప్రాంగణములో ఆయన యథార్థవంతుని ఉంచుతాడు. క్రైస్తలనాలెలూయ. అది ఎన్నడూ కూలిపోంది, మనుషులు కట్టింది కాదు, అది దేవుడు కట్టింది. కూలిపోనటువంటి ప్రాకారములు, ఎన్నడు పడిపోనటువంటి గొప్ప స్థావరములు, ఆయన చేతి నీడలో, ఆయన సముఖపు జాడలో నిన్ను నిలబెట్టి ఆయన వర్ధిలింప చేయబోతూ ఉన్నాడు. క్రైస్తల్లో నువ్వు త్వరలో ఆశీర్వాదం చూడబోతున్నావు. మనుషులు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ నీ యథార్థత దేవుని సన్నిధికి వెళ్ళింది, నీ కష్టార్జితం దేవుని సన్నిధికి వెళ్ళింది. నిశ్చయముగా ఆయన నీ యథార్థతను చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను కృపతో నింపబోతున్నాడు, మహిమతో నింపబోతున్నాడు. నిన్ను ఖచ్చితంగా ఆయన వర్ధిల్లింప చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో దేవుని సమాధానం దిగి రావాలి, దేవుని ఆదరణ దిగి రావాలి, దేవుని మహిమ దిగి రావాలి. నీ యథార్థతను వదిలిపెట్టకు. ఇంతకాలం నేను యథార్థంగా బ్రతికాను, నాకేం దొరికింది, నమ్మకంగా బ్రతికాను, ఏం దొరికింది నాకు అంటావేమి, యేసుకి ఏం దొరికింది? ప్రియ దేవుని బిడ్డ, రాజ్యాధికారం దొరికింది. యేసుకి ఏం దొరికింది? రాజసింహాసనం దొరికింది.
అనేకుల దృష్టిలో అతను కష్టపడి ఉండొచ్చు, అనేక సంవత్సరాలు అతను బాధపడి ఉండొచ్చు, కానీ చివరికి ఏం దొరికింది? అతనికి గొప్ప స్థానం దొరికింది. ఈరోజు కష్టపడుతున్న నీవు, శ్రమ పడుతున్న నీవు, అడుగడుగున అవమానాల పాలవుతున్న నీవు, అడుగడుగున దూషించబడుతున్న నీవు, యథార్థత నీ హృదయంలో ఉండటాన్ని బట్టి, నమ్మకత్వం నీ జీవితంలో ఉండటాన్ని బట్టి ఖచ్చితంగా వారి కళ్ళ ముందు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. వారి కళ్ళ ముందు దేవుడు నిశ్చయంగా దీవించబోతున్నాడు. తన మహిమతో జీవంతో నిలబెట్టబోతున్నాడు, ఆదరణతో నిలబెట్టబోతూ ఉన్నాడు. నిశ్చయంగా నీ కన్నులు ఒక రోజున ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన కొండ మీద ఉండటం చూస్తావు. ఎవ్వరు పొందలేని ఆశీర్వాదం నువ్వు అనుభవించడం నువ్వు చూస్తావు. నీ జీవితాన్ని నువ్వే ఆశ్చర్యకరంగా చూసుకుంటావు. ఒక రోజున యథార్థత దేవుని దగ్గర తీసుకొస్తుంది, యథార్థత దేవుని రాజ్యాన్ని కదిలిస్తుంది, యథార్థత ఆశీర్వాదాలను కదిలిస్తుంది. సహోదరుడా, ఈరోజు యథార్థత కలిగి ఉండు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆలస్యమని ఎంచుకోవద్దు, ఇంకా రాలేదని అనుకోవద్దు. యథార్థత అది నడుచుకుంటూ వస్తుంది దగ్గరికి. నిశ్చయంగా ఆ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు కన్నులారా చూస్తావు, అనుభవిస్తావు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడు, ఖచ్చితంగా చేస్తాడు. క్రైస్తవులారా, అటువంటి ఆశీర్వాదం కోసం ఎదురుచూడు. ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, యథార్థవంతునికి ఇచ్చే మేలు ఎంత గొప్పదో మీరు తెలియపరిచారు, ఎంత గొప్పదో మీరు బయలుపరిచారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీరు చూపిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, మీరు చేసిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ బిడ్డల పట్ల మీరు చేసిన కార్యాలు గొప్పవి తండ్రి. యథార్థవంతులుగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయండి. లోకము చాలా శీఘ్రంగా ఆశీర్వదించబడవచ్చు, కానీ అంతకంటే శీఘ్రంగా కింద పడిపోతుంది ప్రభువా. కానీ యథార్థవంతుడు నెమ్మదిగా ఆశీర్వదించబడతాడు, ఉన్నత శిఖరానికి ఎక్కిపోతాడు. ఒక్క రోజులోనే ప్రభువ, అతను ఆకాశమంత ఎత్తులు నిలబెట్టే గొప్ప దేవుడు నీవు తండ్రి. నేను పరీక్షించి నిలబెట్టే దేవుడు. మాలో యథార్థత కావాలి, నమ్మకత్వం కావాలి, మా బ్రతుకులో మీ శాశ్వతమైన సమాధానం కావాలి ప్రభువ. మీరు మమ్మల్ని నిలబెట్టండి, నడిపించండి, ఆశీర్వదించండి, అద్భుతం చేయండి. మీ కనికరంతో జీవంతో నింపమని, ఆదరించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక, యథార్థతకు తగిన ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని అలంకరించునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్.